subscribe now and press the bell icon. Never miss an update. హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇవాళ వీడియోలో మనం జగనన్న విద్యా దీవెన కార్డ్స్ని ఎలా డిస్ట్రిబ్యూట్ చేయాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మనకి కార్డ్స్ ఇస్తారు, మన యాభైలకు సంబంధించి ఎవరికైతే విద్యా దీవెన కార్డు వస్తుందో వారికి ఆ యొక్క కార్డు అనేది వాలంటీర్స్కి అయితే ఇవ్వడం జరుగుతుంది. ఆ కార్డు తీసుకెళ్ళేసి మనం డైరెక్ట్గా ఇవ్వడం అయితే కాదు, కానీ మనం ఆన్లైన్లో ఎవరిదైతే కార్డు ఉంటుందో ఆ కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తి ద్వారా వారి నుంచి బయోమెట్రిక్ అనేది మనం తీసుకొని ఆ యొక్క కార్డు అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ఆ కార్డు అనేది మనకి ఇచ్చినటువంటి గ్రామ వార్డు వాలంటీర్ అనేటటువంటి యాప్లో మనము ఈ కార్డు డిస్ట్రిబ్యూట్ చేయాల్సి ఉంటుంది. అయితే ఈ కార్డు డిస్ట్రిబ్యూట్ చేసే ముందుగానే ఈ యాప్ అనేది మీరు అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. అప్డేట్ అంటే ఏం లేదు, మనకి 1.6 వర్షన్ యాప్ ఇచ్చారు. సో దాన్ని ఇన్స్టాల్ చేసుకుంటే మనకి జగనన్న విద్యా దీవెన మనకి అక్కడ అప్డేట్ అవుతుంది. సో మొదటిగా మనము మనకి ఇచ్చినటువంటి గ్రామ వార్డు వాలంటీర్ యొక్క యాప్ను మనం ఓపెన్ చేస్తే మనకి తెలిసిందే, ఇలా ఓపెన్ అవుతుంది. ఆధార్తోటి మనం లాగిన్ అవ్వాల్సి ఉంటుంది కదా. మనకు తెలిసినట్టుగానే ఆధార్ కార్డు నెంబర్ని ఎంటర్ చేస్తాం. ఎంటర్ చేసిన తర్వాత మనం ఇంతకుముందు చేసినటువంటి రీతిగానే మన ఫింగర్ అనేది వేయాల్సి ఉంటుంది. ఏ యొక్క ఫింగర్ మనం వేస్తున్నామో ఆ నెంబర్ని అక్కడ టిక్ చేసి తర్వాత క్యాప్చర్ అనేది మనం ప్రెస్ చేయాల్సి ఉంటుంది. మామూలుగానే మనకి ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనము విద్యా దీవెన కార్డ్స్ సరఫరా చేయాలి కాబట్టి అది కూడా ఒక సేవే కాబట్టి సేవల డెలివరీ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ చూస్తే జగనన్న విద్యా దీవెన కార్డ్స్ పంపిణీ అని మనకి ఒక అప్డేట్ అయితే రావడం జరుగుతుంది. ఆ యొక్క జగనన్న విద్యా దీవెన కార్డ్స్ మీద క్లిక్ చేయగానే మనకి ఇక్కడ చూస్తే మొత్తం కార్డ్స్ 123, పంపిణీ చేయాల్సిన కార్డులు 0, పంపిణీ చేసిన కార్డులు 0. తర్వాత చూస్తే ఇక్కడ మనకి డీటెయిల్స్ కనిపిస్తాయి. విద్యా దీవెన కార్డు ఎవరికి వచ్చిందో వారి పేరు, వారి తండ్రి పేరు, విద్యార్థి ఐడి, తర్వాత ఆధార్ నెంబరు, పంపిణీ స్థితి ఏముంది, పంపిణీ చేయబడలేదు. ఇట్లా ఎవరికైతే కార్డ్స్ వచ్చినాయో వారి యొక్క డీటెయిల్స్ ఓపెన్ అవుతాయి. మనం ఏం చేస్తాం, మనం కార్డు చూసుకుంటాం, ఎవరి పేరు ఉందో ఆ కార్డులో చూసుకొని ఈ లిస్టులో ఎవరికైతే కార్డు వచ్చిందో వారి పేరు మీద ఇక్కడ పంపిణీ స్థితి ఉంది కదా, అక్కడ పంపిణీ చేయబడలేదు అనే దగ్గర క్లిక్ చేయాలి. మనం క్లిక్ చేయగానే మనకి ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూస్తే కుటుంబ సభ్యుని సమ్మతి తీసుకోండి అని అడుగుతుంది. సో కుటుంబ పెద్ద సభ్యులు ఎవరైతే ఉన్నారో వారు 18 సంవత్సరాలకు పైబడ్డవాళ్ళు ఎవరిదైనా మనం తమ్మ అనేది తీసుకోవచ్చు. ఇక్కడ ఎవరిదో ఒకరిది మనం తమ్మ అనేది క్లిక్ చేసిన తర్వాత కుటుంబ సభ్యుని సమ్మతిని తీసుకునే దగ్గర క్లిక్ చేయాలి మనం. క్లిక్ చేసిన తర్వాత వారి యొక్క ఫింగర్ అనేది మనం క్యాప్చర్ చేయాల్సి ఉంటుంది. వారు ఏదైతే ఫింగర్ వేస్తున్నారో దాని నెంబర్ సెలెక్ట్ చేసి మనం సాధారణంగా చేసినట్లే క్యాప్చర్ ప్రెస్ చేసేస్తాం. ప్రెస్ చేస్తే ఇక అది విజయవంతంగా అయిపోతుంది. సో అప్పుడు మనం కార్డు వాళ్ళకి ఇచ్చేసి వస్తాం అన్నమాట. ఇది ఫ్రెండ్స్, ఇది వాళ్ళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తప్పకుండా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.